మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం బలి గారు. పుల్లారావు గారు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. 200కు పైగా స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తోంది ఎన్డీఏ కూటమి. సో ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? చాలా ఆశ్చర్యమైన విజయం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా అలయన్స్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ 31 మంది ఎంపీలు వచ్చారు 48లో మహారాష్ట్రలో. అక్కడ నరేంద్ర మోదీ మెజారిటీ తగ్గిపోయింది ఆయనకి. 2019లో 41 మంది ఎంపీలు వచ్చారు మహారాష్ట్రలో, 17 అయిపోయారు. ఇవి ఓడిపోయారు. ఇంకా అంతా రోజు బీజేపీని, బీజేపీ కూటమిని అలర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈవేళ ఈ పరిణామాలు చూస్తే వాళ్ళకి చాలా సీరియస్ సెట్ బ్యాక్ వచ్చింది. కాంగ్రెస్ కి 20 ఎమ్మెల్యేల, ఉద్ధవ్ ఠాక్రేకి 20 ఎమ్మెల్యేల, శరద్ పవార్ కి 9-10 అలాగైపోయారు. ఈ పరిణామాలు ఎంతంటే శరద్ పవార్ కి కెరియర్ ఎండింగ్, అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి కెరియర్ ఎండింగ్, అలాగే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రికి ఫ్యూచర్ కెరియర్ ఉన్నది. ఆయన లేకుండా మహారాష్ట్ర పాలిటిక్స్ వచ్చే 5-6 సంవత్సరాలు గడపడం కష్టం. సొంత ఇమేజ్ వచ్చింది. అజిత్ పవార్ సర్వైవ్ అవ్వాడు. వాళ్ళ అంకుల్ చేసిన అన్ని తట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. సో చాలా పెద్ద పరిణామం దేశీయప్తంగా. ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, నరేంద్ర మోడీ గారు లిమిటెడ్ గా తిరిగాడు మహారాష్ట్రలో. ఎందుకంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోకూడదు రాజకీయంలో అని తిరిగాడు. కానీ ఇప్పుడు ఆయనకి విశేషమైన బలం ఢిల్లీలో వస్తారు. మహారాష్ట్ర గెలిచాక ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అతి ముఖ్యమైన రాష్ట్రం, అతి ధనమున్న రాష్ట్రం. పెద్ద నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, శరద్ పవార్ ఉన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఇక్కడ గెలిచేస్తారు, గెలిచి తగ్గిస్తాం అనుకునేటప్పటికి ఇలా గవ్వింది. ఇప్పుడు బీజేపీకి రాబోయే ఎలక్షన్ బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ ఇవన్నీ సులభం అవుతాయి. ఎస్, జార్ఖండ్ ఓడిపోయింది, అది వేరే విషయం. ఓడిపోయింది చంద్రబాబు. ఎందుకు ఓడిపోయావు, ఏం చేశారు తప్పు, రాళ్ళే పాడాలి పాటు. మహారాష్ట్ర ఓడిపోయి జార్ఖండ్ గెలిచిన ఏం లేదు, ఇది గెలవటం విశేషంగా గెలిచారు. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి ఇక్కడ గెలుపు అవకాశాలు అనేవి ముందు నుంచి కూడా కొంచెం పాజిటివ్ వేవ్స్ కనిపించినాయి. ఇప్పుడు షిండే వర్గం ఈ ఉద్ధవ్ని చీల్ చేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళినా సరే ప్రజల్లో అంత వ్యతిరేకత రాకపోవటానికి, అరే ఉద్ధవ్ ఠాక్రే కొంత మోసపోయాడు అన్న సానుభూతి రాకపోవటానికి ఏంటి సార్ రీజన్? మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ ఉన్న సానుభూతి వాడేసారి అయిపోయింది. మళ్ళీ మళ్ళీ సానుభూతి ఉండదు. మహామహా ఎన్టీఆర్ తీసేసాక ఎన్టీఆర్ మీద సానుభూతి చూపించలేదు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ మీద పాపం సానుభూతి చూపెడుతున్నారా? ప్రజలు ఒకసారి సానుభూతి ఇస్తారు, తర్వాత కఠినంగా యాక్షన్ చేస్తారు. అయిపోయింది. ఏక్నాథ్ షిండే ఈ 2.5 సంవత్సరాల్లో విశేషంగా పెరిగాడు. ఈవేళ మహారాష్ట్రలో ఓన్లీ లీడర్, రాష్ట్రం అంతా పేరు వచ్చింది, ఎక్సెప్టెన్స్ వచ్చింది. ఆటో రిక్షా డ్రైవర్ 25 సంవత్సరాల క్రితం ఇవాళ ఏక్నాథ్ షిండే. మిగతా వాళ్ళంతా బీజేపీ పెద్ద పార్టీ, కాంగ్రెస్ పెద్ద పార్టీ, ఎవరు అక్కడ సాగరు. 1 ఎమ్మెల్యే నాయకులే. ఫడ్నవీస్ గారు చాలా పెద్దవాడు, కానీ 1 ఎమ్మెల్యే ఆయన, ఆయన సీట్ ఆయన గెలవాళ్ళు. బీజేపీ ఇవ్వకపోతే ఓడిపోతాడు. ఏక్నాథ్ షిండే రైజ్ అవ్వాడు. ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే పార్టీని ఖతం చేశాడు. అజిత్ పవార్ కూడా ఇందాక ఆయనకి 1 సీట్ వచ్చింది, 5 ఎంపీల్లో పోయాడు, భార్య ఓడిపోయింది, అల్లరి చేస్తే ఈవేళ ఆయనకి ఆయన అంకుల్ పార్టీ శరద్ పవార్ 57 సంవత్సరాల రాజకీయాన్ని ఈవేళ ఖతం చేశారు. సో ఇది మనకు పాఠం ఏమిటంటే, పాఠం గెలిసాక గొప్ప చెప్పుకోదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ గెలిసాక ఈ కూటమి, కాంగ్రెస్ కూటమి సైలెంట్ గా ఉండి, సైలెంట్ గా పనిచేసి గొడవలు పెట్టుకోకుండా ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి ఫేస్ చేయమంటే చేయమన్నారు. ఏ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతాడన్నాడు. మేము ముఖ్యమంత్రి అయిపోయామన్నాడు. రాహుల్ గాంధీ గెలిచేసామన్నాడు. ఇవన్నీ తప్పు కదా. ఇవాళ ఎవరికి చెప్పుకుంటారు ఈ కథ అంతా? అందువల్ల ఇది పెద్ద పాఠం ఏంటంటే, గెలిచినప్పుడు మాట్లాడకుండా కూర్చుంటే నీకు మళ్ళీ ఆ గెలుపు రిపీట్ అవుతాయి. అది మర్చిపోయారు. ఈవేళ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి 90 ఎంపీలు ఉన్నారు లోక్సభలో, శరద్ పవార్ కి 80 ఉన్నారు, కాంగ్రెస్ కి 13 ఉన్నారు. 5 సంవత్సరాలు త్యాగం చేసి అక్కడ కూర్చుంటారా వాళ్ళందరూ? మహారాష్ట్ర ప్రభుత్వం పోయింది, ఢిల్లీలో ఆయన ప్రభుత్వం ఉన్నది.
దీంట్లో శరద్ పవార్ ఎంపీలు, ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు సగం మంది బై బై చెప్తారు. బై బై చెప్తారు, ఇంకా కూర్చుంటే వచ్చింది ఏముంది. అందువల్ల ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ బీజేపీకి. అప్పచెప్పారు, వ్యక్తిగతంగా తిట్టొద్దు, వ్యక్తిగతంగా సిండేని తిట్టేవారు, మాట్లాడేవారు కాదు, పని చేసేవారు. 24 గంటలు పని కాదని పేరు వచ్చింది. రాత్రి 3 గంటలు 4 గంటలకు కూడా మనుషులు కలుస్తున్నారు, వందల వందల మంది వచ్చేవారు ఆయన ఇంటికి కలుస్తారు. ఏ లగ్జరీ లేదు, చెడ్డ పేరు తెచ్చుకోలేదు. కుటుంబం ఉన్న మనిషి, మంచిగా ఉన్న మనిషి పేరు పెరిగాడు. ఉద్ధవ్ ఠాక్రే ఏంటంటే పొగరం అవుతూ ఎవరిని కలవడం వల్ల పోయాడు. శరద్ పవార్ పాత మొహం, మంచి ట్రిక్స్ ఉన్నాయి, సంచలనంగా ట్రిక్స్ ఉన్నాయి, కానీ పాత మొహం. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడు, ఫినిష్. ఇది బీజేపీకి అదృష్టంగా ఏకనాథ్ షిందే దొరికాడు, అజిత్ పవార్ దొరికాడు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ బీజేపీ ఇచ్చింది. 85-90 ఎమ్మెల్యే సీట్లు ఫలితాలను బట్టి మళ్ళీ ఒకసారి మోదీ చరిష్మానే బాగా ఉపయోగపడింది అని చెప్పాలా? అంటే ఇక్కడ శివసేన ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడింది సార్, దాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారా ఇప్పుడు కాంగ్రెస్ తో కలవటం? అదొక మైనస్ గా చెప్పాలా? అదే లేదు, మొత్తం అదేం లేదు, చక్కగా మేనేజ్ చేసుకున్నారు. ఈ ఉద్ధవ్ ఠాక్రే పాపులారిటీ పోయింది జనరల్ గా. ఆయన ప్రవర్తన చూశారు 2.5 సంవత్సరాలు, ఈ ఏక్నాథ్ షిండే ప్రవర్తన చూశారు. ఏక్నాథ్ షిండే మంచి పాలిటీషియన్, యాక్సెస్ గా ఉంటాడు, మాటిస్తే చేస్తాడు, బయట వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో టికెట్లు ఇచ్చాడు, బాధ పోషించుకుంటాడు, యాక్సెసిబుల్ గా ఉన్నాడు, ఇవన్నీ ఆయనకి కలిసి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే ఏం కలిసి రాలేదు. రోజు మైక్ పెట్టి తిడితే ఎలా ఉంటుంది? ఆ సంజయ్ రౌత్ అనే వాడు పెట్టుకుని పదవ పోలు చేసుకున్నాడు, పార్టీ చంపేసుకున్నాడు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, రోజు ఎవరైతే గొడవలు పెట్టుకుంటాడో, రాజకీయ నాయకుడు తిడతాడో, ఎవెన్చువల్ గా దానికి ధర ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, కాస్ట్ పే చేశారు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీకు మన దేశం పాలిటిక్స్ లో ఎవరు ఎక్కువ టైం మాట్లాడకుండా ఎక్కువ పరిపాలించారు? మీకు నవీన్ పట్నాయక్, మీకు అలాగే ఇక్కడ ఏ రాష్ట్రం కరుణ అనేది కూడా పర్సనల్ గా అటాక్ చేసేవాడు కాదు. అలా జ్యోతి బాసు కొంచెం క్వైట్ డిగ్నిఫైడ్ గా ఉండాలి, మాట్లాడకూడదు, తిట్టకూడదు. అది ఏకనాథ్ షిండే అది పేరు తెచ్చుకున్నాడు, తక్కువ టైంలో పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ బీజేపీ విక్టరీ తర్వాత 6 ప్రాంతాలు ఉన్నాయి మహారాష్ట్రలో, విదర్భలో ఏకనాథ్ షిండే లేడు, బాంబే సిటీ కొంకన్ లో అజిత్ పవార్ లేడు, వెస్టర్న్ మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. సో అక్కడ వాళ్ళకి గొడవ లేకుండా చక్కగా ముగ్గురు, ఇద్దరు మాజీ ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒక సీఎం ఎప్పుడు గొడవ పెట్టుకుంది, చాలా కేర్ఫుల్ గా ఒకరిని మర్యాద తీసుకొని చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవర్తిస్తోంది సార్, మరి సీఎం పదవి ఏంటి ఈసారి ఏకనాథ్ షిండే నుంచి దూరం అవుతుందా, లేకపోతే మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, ఏమంటారు? ఏకనాథ్ షిండే తప్ప ఇంకోడెవరు ఈసారి అవ్వడం, తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది, ఉంటుంది, ఎవరికి దొంగలేదు. 50 చిల్లర ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు శరద్ పవార్, అజిత్ పవార్ ఎమ్మెల్యేలు వచ్చినాయి, బీజేపీకి 120 అన్నా వచ్చినాయి. వాళ్ళు ఏకనాథ్ షిండేని తీస్తే ఆ గవర్నమెంట్ ఉండదు ఎన్నో రోజులు బీజేపీ ప్రభుత్వం. ఎందుకు ఏకనాథ్ షిండే ఎలక్షన్ గెలిచాక గెలిపించాక నువ్వు రిటైర్ అవ్వని చెప్తాడా? ఎవరు అంత మనగా లేడు. 2.5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఏకనాథ్ షిండేని ఒకలాగా చూసేవాడు, గత 3 నెలలు బట్టి ఇంకోలాగా చూస్తున్నాడు, చాలా ప్రేమతో చూస్తున్నాడు, గౌరవంగా చూస్తున్నాడు, మర్యాద ఇచ్చేది, మర్యాద ఇచ్చేది. అందువల్ల మారింది ఏకనాథ్ షిండే. నరేంద్ర మోడీ కూడా మంచి మర్యాద, అమిత్ షా కూడా మంచి మర్యాద. నంబర్ 1 ఏకనాథ్ షిండే, ఆయన తీయటానికి ముట్టుకోవడానికి ఎవరు లేరే దేశంలో. తర్వాత ఏం చేసుకుంటాడు వేరే మాట, ఈవేళ రేపు ఎల్లుండి లోపల ముఖ్యమంత్రి వేరే గారు. ఏకనాథ్ షిండే చాలా ఛానల్స్ లో మీరు చెప్పింది వచ్చింది, నేను ఎలా చెప్తున్నాను, అదేంటండి బీజేపీ ఇలా చేస్తారు, బీజేపీ చేసే నాయకుడు ఎవరు ఉన్నారు? ఫడ్నవీస్ గొప్ప నాయకుడు, ఆయన నియోజకవర్గానికి గొప్ప నాయకుడు, మంచి చీఫ్ మినిస్టర్, మంచి చీఫ్ మినిస్టర్, మంచి వాడు, చదువుకున్నాడు, కానీ పాపులారిటీ. అంటే సార్ జనాల్లో ఫడ్నవీస్ కూడా కొంత త్యాగం కనిపిస్తుంది కదా, షిండే వచ్చిన తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి అవ్వటం, దేవేంద్ర ఫడ్నవీస్ కొంత త్యాగం. ఆయనకి మీ మాట అర్థం వచ్చి ఆయనకి చక్కగా ప్లేన్ టికెట్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్తారు, ఇక్కడ పనిచేయనంటే వెళ్ళి బీజేపీ ప్రెసిడెంట్ చేస్తారు. అక్కడ పోస్ట్ ఖాళీగా ఉన్నది, ఒక బ్రాహ్మణికి ఇవ్వచ్చు, ఎందుకంటే నడ్డా గారు కూడా ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు చదువుకున్న వాళ్ళు, ఒపీనియన్ మేకర్స్, ఉత్తర రాష్ట్రాల్లో మంచి పదవి కూడా ఉన్నవాళ్ళు, టాయిలెట్ పీపుల్ అడిగిస్తారు, దానికి కూర్చొని ఆ కుర్చీ ఖాళీగా ఉన్నది, చక్కని కుర్చీ, పెద్ద కుర్చీ సరిపడతారు.
చక్కగా సరిపడతాడు. అక్కడేంటి ఆయన చేయగలిగింది? ఆయన చేయగలిగింది ఏం లేదు. ఆయన కూడా పాత సార్, 25 సంవత్సరాలు బట్టి తిరుగుతూ ఉన్నాడు. ఓల్డ్ ఓల్డ్ లేదు గోల్డ్. పాత బంగారమే మంచిది. పాత రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇవాళ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక ఎవరో ముఖ్యమంత్రి అయిపోతాడు 40 సంవత్సరాలు బట్టి ఉన్నాడు, బోర్ వస్తారు, బోరింగ్. వాళ్ళు చూసి మనకి రిస్క్ వస్తుంది కానీ తప్పట్లేదు. గుడిలాగా లేకపోతే రోజు మధ్య మసీద్ లాగా ఉన్నారు, తప్పట్లేదు, ఏం చేయలేము. అందువల్ల ఫడ్నవీస్ కి మంచి ప్రమోషన్ ఇస్తున్నాం. ఇది గోవా బీజేపీ ప్రెసిడెంట్ ఏక్నాథ్ షిండే మొదల. షిండే తప్ప ఎవరు కుదరరు. షిండేతో ఈక్వల్ కాదు అతను. షిండే క్రాస్టీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్, మంచివాడు, అన్ని గుణాలు ఉన్నాయి. మరి ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుందా మీరు అనుకోవచ్చు. లేకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈవేళ ఏక్నాథ్ షిండే, అజిత్ పవర్ అనుకుని ఆయన అయితే ఉంటారు. ఇంకెవరైతే పోతారు మెజారిటీ. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుంది సార్. ఎందుకు వరుసగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. హర్యానాలో హ్యాట్రిక్ విజయం కొట్టేశారు. ఇప్పుడు మహారాష్ట్ర చాలా చాలా దృష్టి కేంద్రీకరించారు. మహారాష్ట్ర ఎట్లాగైనా కవిత్వం చేసుకోవాలని. సో డెఫినెట్ గా మహారాష్ట్ర కూడా వశం అయిపోయింది. ఇట్లా పాజిటివ్ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో జమిలికి సిద్ధమవుతోంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక చర్చ. ఏమంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జమిలి సెన్సస్ చేయాలి, సెన్సస్ మొత్తం డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ తర్వాత 33% ఆరుకి సీట్లు కేటాయించాలి. ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ మీరు మర్చిపోయారేమో తొందరగా, మీ తొందరలో ఇవన్నీ అవ్వక అప్పుడు తూకం వేసుకుంటారు. తర్వాత రాజకీయం ఈవేళ ఉన్నట్టుగా ఇంకో వారం రోజులు ఉండదు. మనుషులకి టీవీ మీద ఏంటంటే మొహం ముట్టేస్తారు. మోదీ గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉన్నారు, దేశానికి చేస్తారు. కానీ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతే, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతే ఎవరు వచ్చింది ఈ సమావేశాల్లో బిల్లు కూడా పెడతారంట. నెక్స్ట్ పెట్టచ్చు, అది పెట్టచ్చు, దాంట్లో పెట్టచ్చు. పెట్టచ్చు అంటే ఇవాళ చేసేస్తారా? 4 సంవత్సరాలు 8 నెలలు టైం ఉండగా వాళ్ళకి కాలు కోసుకుంటారా? పెట్టచ్చు, ఒక పద్ధతిగా పెట్టచ్చు. ప్రజలు ఎదురు చూస్తున్నారు రోజు ఎలక్షన్లు ఏంటి ఇదంతా ఏంటి. ఇప్పుడు ఆయన మీద అలిగేషన్స్ పనిచేయలేదు కదా. అస్తమానం సేమ్ అలిగేషన్స్ కుదరవు కదా. కొత్త అలిగేషన్స్ ఏదో తేవాలి, అవి ఏం కనపరచలేదు. అందువల్ల మనం ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి, ఏక్నాథ్ షిండే వల్ల గెలిచారు, బీజేపీ మంచి బలం ఇచ్చింది, అజిత్ పవర్ సర్వైవ్ అయ్యారు. జార్ఖండ్ వచ్చేటప్పటికి బీజేపీ తప్పు చేసింది. ఆ తప్పును అలా ఆటోప్సీ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేశాం, ఏం తప్పు చేశాం, ఎలా చేశాం. విషయంలో ఎగ్జిట్ పోల్ సంచనాలు కూడా మిస్ అయిపోయినాయి సార్. అంటే పర్వాలేదు, అది కొద్దిగా చిన్న రాష్ట్రం, 20 మంది ఎమ్మెల్యేలు, హర్యానా లాగా ఇటు వెళ్తా అటు వెళ్తా ఎవరికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు. ఒక 1% ఓట్లు 5 నియోజకవర్గాలు అటు వెళ్తుంటే. అందువల్ల జార్ఖండ్ అది చేసిన తప్పులు అలా ఆలోచించుకోవాలి. కొత్త నాయకులు తేవాలి. పాత వాళ్ళని తిప్పుతున్నారు బీజేపీ, పాత వాళ్ళు 5 మాజీ ముఖ్యమంత్రులు తిప్పుకుంటున్నారు. చంపాయి సోరెన్ మరండి, అర్జున్ ముండా, తర్వాత జైల్లో ఉన్నాడు మధు కూడా, ఆ గవర్నర్ ఒరిస్సా ఎదురునాడు వాళ్ళు ఒకరు 5 వాళ్ళు కుటుంబాలు వాళ్ళని తీసి పారేసి కొత్త వాళ్ళని తీసుకొస్తారా చూడాలి. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటబడుకున్నారు. థ్యాంక్ యూ.